జనసేన కూటమి అభ్యర్థుల మొదటి జాబితాలో ఉమ్మడి కడప జిల్లా నుంచి నాలుగు స్థానాలను ప్రకటించిన చంద్రబాబు కడప నుంచి రెడ్డప్పగారి మాధవి మైదుకూరు నుంచి పుట్ట సుధాకర్ యాదవ్ పులివెందుల నుంచి బీటెక్ రవి రాయచోటు నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆ రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువ వైసీపీ సర్వేలలో కూడా ఆ రెండు స్థానాలు టీడీపీ కైవస ఆ రెండు అసెంబ్లీ సెగ్మెంట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టిన వైసీపీ అధిష్టానం ఇక సీన్ కట్ చేస్తే వైఎస్ కుటుంబానికి రెండు వేల నాలుగు నుంచి కడప జిల్లా రాజకీయ అడ్డాగా మారింది ఇక్కడ వైఎస్ కుటుంబం చెప్పింది శాసనం చేసిందే చట్టం కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక కడప జిల్లాలో ఎటువంటి మార్పు జరగలేదనేది చర్చ ఉంది అదే స్థాయిలో టీడీపీకి కూడా ఉమ్మడి కడప జిల్లాలో బలం పెరిగిందని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని సొంత నేతలే డైలమాలో ఉన్నారు వైసీపీకి పట్టున్న ఆ స్థానాలపై టీడీపీ పట్టు సాధించిందని చర్చ వినబడుతుంది రెండు వేల నాలుగు నుంచి టీడీపీ పరిస్థితి రోజు రోజుకు దయానీయంగా మారిందని చెప్పాలి గడిచిన ఎన్నికల్లో అరకొర సీట్లు సాధిస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు మాత్రం టీడీపీకి డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి కానీ గత ఏడాది నుంచి కడప జిల్లాలో టీడీపీకి కొంత ఊపు వచ్చిందని చెప్పాలి కడప మైదుకూరు కమలాపురం జమ్మల్మడుగులో టీడీపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు మిగిలిన స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు కానీ కడప మైదుకూరు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైసీపీకి చెందిన సొంత సర్వేలలో కూడా తేలిందని టాక్ ఉంది ఇక కడప అసెంబ్లీ సెగ్మెంట్ విషయానికి వస్తే రెటప్పగారి మాధవి ప్రచారంలో దూసుకెళ్తున్నారు నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అదే స్థాయిలో వైసీపీ నేతల అరాచకాలను బట్టబయలు చేస్తూ డి అంటే డి అనేలా మాధవిరెడ్డి దూసుకెళ్తున్నారు అంతేకాకుండా కడప అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మొట్టమొదటిసారిగా ఓ మహిళ పోటీ చేయడం ఇదే మొదటిసారి కావడంతో కడప నియోజకవర్గంలో మహిళలు ఎక్కువగా ఉండడంతో మాధవిరెడ్డికి మహిళల నుంచి అపూర్వ స్వాగతం లభిస్తుందని సర్వే సంస్థలు చెబుతున్నాయి అది తక్కువ సమయంలోనే మాధవిరెడ్డి పేరు జిల్లాలో మారుమవుతుందని చెప్పాలి వైసీపీకి చెందిన సర్వే సంస్థలు కూడా కడప అసెంబ్లీ సీటును టీడీపీ కైవసం చేసుకుంటుందన్న చర్చ వినబడుతుంది టీడీపీ కూడా కడప గడపపై ఎలాగైనా జెండా పాతలని స్పెషల్ ఫోకస్ పెట్టిందని తమ్ముళ్లు చెబుతున్నారు ఇక్కడ వైసీపీపై వ్యతిరేకత రావడానికి హంసద్ భాష్య అనే తమ్ముడు వ్యవహార శైలి అని సొంత నేతలు విమర్శిస్తున్నారు అయితే మాధవరెడ్డికి గ్రౌండ్ లెవెల్లో పెద్దగా పట్టులేదని చర్చ ఉంది పోల్ మేనేజ్మెంట్ను సరిగ్గా చేసుకుంటే కడపలో టీడీపీ జెండా ఎగడం ఖాయమంటున్నాయి సర్వే సంస్థలు ఇక మైదుకూరులో రెండు వేల పద్నాలుగు నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీ నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు ఆయన రెండుసార్లు ఓడిపోయిన అటు కార్యకర్తలకు ఇటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నారు అందుకే రెండుసార్లు ఓడిపోయినా మూడోసారి కూడా టీడీపీ టికెట్ ఆయనకే వచ్చింది పుట్టాపై ఎటువంటి బ్యాడ్ మార్క్ లేదు నిజాయితీ గల వ్యక్తి అనే పేరు ఉంది సొంత డబ్బులతో సహాయం చేస్తాడన్న మంచి పేరుంది మరోవైపు రెండుసార్లు ఓడిపోయాడన్న సానుభూతి ఆయనపై ఉంది అందుకే ఆయనపై రోజు రోజుకి ప్రజలలో ఆదరణ పెరుగుతుందని చర్చ ఉంది ఇక్కడ కూడా వైసీపీకి చెందిన సర్వే సంస్థల్లో మైదుకూర్ అసెంబ్లీ సీటును టీడీపీ కైవసం చేసుకుంటుందని చర్చ ఉంది ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామరెడ్డిపై పూర్తి వ్యతిరేకత ఉందని మళ్లీ ఆయనకి టికెట్ ఇస్తే వైసీపీకి ఓటమి తప్పదని సర్వే సంస్థలే చెబుతున్నాయి మరోవైపు రఘురాం రెడ్డి రాజకీయ కెరీర్ ముగుస్తుందన్న సమయంలో ఆయన అనూహ్యంగా జగన్ పక్కన చేరి రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు గడిచిన కాలంలో ఆయన మైదుకూరును అభివృద్ధి చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని సొంత నేతలే చెవులు కోరుకుంటున్నారు మైదుకూరు ప్రజలు ఎలాగైనా టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ను గెలిపించాలని ఫిక్స్ అయ్యారని నియోజకవర్గంలో టాక్ నడుస్తుంది ఈ రెండు అసెంబ్లీ సెగ్మెంట్లపై టీడీపీ అధిష్టానం కూడా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తుందని తమ్ముళ్లు చెబుతున్నారు జరగబోయే ఎన్నికల్లో టీడీపీ గెలిచే స్థానాలు ఈ రెండే అని వైసీపీ సర్వే సంస్థలు కూడా చెప్తున్న పరిస్థితి మరి చూడాలి వైసీపీ టీడీపీ వ్యూహాలు ఈ రెండు నియోజవర్గాలపై ఎలా ఉంటాయో